హలో గైస్, ఎలా ఉన్నారు? జడ మహర్షి భార్గవ వంశంలో పుట్టిన జ్ఞాని, గురువు అనుగ్రహం వలన పుట్టుకతోనే 5000 జన్మల జ్ఞాన సంపదతో పుట్టాడు. రుణం తీర్చుకోవడం కోసం తనకు ఉపనయనం చేసిన వెంటనే తండ్రికి జ్ఞానబోధ చేసిన వాడు ఈ జడ మహర్షి. ఈయనకు జడ అనే పేరు కూడా చాలా విచిత్రంగా వచ్చింది. మామూలుగా మనం ఎవరినైనా కొంచెం మందబుద్ధిగా ఉన్నా, ఏదైనా పని చెప్పినా వెంటనే చేయకపోయినా జడ పదార్థం ఏంట్రా నువ్వు అని అంటాము. వాళ్ళ అజ్ఞానము మందబుద్ధి వలన ఆ పదాన్ని ఆపాదిస్తాము. అలాగే ఈయనకు కూడా ఆ పదాన్ని ఆపాదించారు. పుట్టినప్పటి నుంచి తాను కూడా మందబుద్ధి వాడిలాగా ఉండేవాడు. దేనికి కూడా మాట్లాడేవాడు కాదు. తనకు ఏదైనా కావాల్సి వస్తే మాత్రం దానికోసమే మాట్లాడేవాడు. అందుకని ఈయనను జడు అనేవారు. కానీ ఆయన అలా ఉండటానికి కారణం తనకున్న జ్ఞానం. ఒకప్పుడు భార్గవుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వేద వేదాంగంను చదువుకున్నాడు. కామన్ గా ఆ కాలంలో బ్రాహ్మణులు చదువుకునేది వేదాలే కాబట్టి అతను అందులో ప్రావీణ్యం సంపాదించాడు. కొన్నాళ్ళకి పెళ్లి చేసుకుని గృహస్థ ధర్మాన్ని కూడా నిర్వర్తించాడు. దాని వలన అతనికి ఒక కొడుకు కూడా కలిగాడు. ఆ పిల్లవాడికి యుక్త వయసు రాగానే జాతకర్మ ఉపనయనాదులు అన్ని ఆ సమయాల్లో నిర్వహించి అతడితో, నాయన నీకు ఉపనయనం చేశాను, నీకు కావలసిన విద్యలు కొద్దిగా నేర్పాను, ఇంకా పెద్దల దగ్గరకు వెళ్లి అంటే గురుకులానికి గురువుల దగ్గరికి వెళ్లి వేద వేదాంగములన్నీ శ్రద్ధతో చదువుకుని యజ్ఞాలు చేసి ధర్మాచరణ చేసి ఆ తర్వాత గృహస్థ ధర్మంలోకి వెళ్లి సంతానవంతుడివై తరించు, ఆధ్యాత్మ మార్గంలో ప్రవేశించు, ఇదే నేను నీకు చేసే బోధ అని అన్నాడు ఆ పిల్లవాడి తండ్రి. ఆ భార్గవుడు వేద వేదాంగంలో ఎందు శ్రద్ధ ఎక్కువ కలిగిన వాడు. యజ్ఞ యాగాది క్రతువులు ఎన్నో చేసిన గొప్ప వ్యక్తి. ఆ విధంగా భార్గవుడు ఆ పిల్లవాడికి బోధ చేస్తుంటే ఎన్ని చెప్పినా ఒక జడ పదార్థం లాగా చివిటి వాడిలాగా జడత్వం వహించి అలాగే ఉండేవాడు. ఊ అనడు, ఆ అనడు, ఉలుపు పలుపు లేదు. చెప్పిందే మళ్లీ చెబుతాడు తండ్రి, అయినా మాట్లాడడు, అలాగే నిలబడ్డాడు. ఏమిరా అసలు వీడు మాట్లాడతాడా లేదా అనుకుంటాడు. కనీసం అర్థమైందా అని కూడా తలూపేవాడు కాదు. కొడుకు మీద ప్రేమేమో ఈ ప్రకారంగా ప్రతిసారి చెప్తాడు. నేను చెప్పే మాటలు వింటున్నావా, అర్థమైందా అని అడుగుతాడు. అందుకు బదులుగా ఆ పిల్లవాడు సమాధానం చెప్పకుండా పెద్దగా నవ్వుతాడు. పుట్టినప్పటి నుంచి ఎక్కువగా మాట్లాడిన వాడు కదా, తనకు కావలసిన ఆహారాదుల గురించి మాత్రమే అడిగేవాడు. అంతేగాని ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. అందువలన తన మాటలకు ఆ పిల్లవాడు నవ్వగానే భార్గవుడికి ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకు నవ్వావు, నేను చెప్పింది నీకు అర్థమైందా అని అడుగుతాడు. అందుకు ఆ పిల్లవాడు ఇలా అంటాడు, తండ్రి నీవు చెప్పిన ప్రకారం బాల్యావస్థలో గురువు దగ్గరికి వెళ్లి విద్య నేర్చుకోవటం, వేద వేదాంగములను చదువుకోవటం, యజ్ఞయాగాదులు చేయటం, క్రతువులు చేయటం, నిత్య కర్మానుష్ఠానం, సంసారం, సంతానం కనటం, విధిగా జీవితంలోని సమస్త కర్మలు చేసి వాటిని యథావిధిగా అనుభవించడం, ఈ ప్రకారంగా నేను 5000 జన్మల నుంచి చేశాను. అయితే ప్రతి జన్మలోనూ విధి విహితమైన శ్వేతాది కర్మలను ఆచరించాను. యజ్ఞములన్నీ చేసి వేద వేదాంగములను నేను చదవని విషయం ఏదైనా ఉండిపోయినదేమో అనిపించి 5000 బ్రాహ్మణ జన్మలు ఎత్తాను. 5000 మంది తల్లుల గర్భాల్లో నుంచి మళ్లీ మళ్లీ పుట్టాను. 5000 మంది తల్లులు తండ్రులు సోదరులతో జన్మలు అనుభవించాను నేను. నీవు గొప్ప వ్యక్తివి కాబట్టి ఇప్పుడు నీకు కూడా జన్మించాను. అలా జన్మించేటప్పుడు నీ వంటి గొప్పవాడి కడుపులో పుడుతున్నాను, మంచి వంశంలోనే పుడుతున్నాననే భావన కరుడు కట్టిన రాయిలాగా ఉంది నా మనసులో. మళ్లీ ఇదే బోధ నీవు నాకు ఇప్పుడు చేసేటప్పటికి నాకేమీ అర్థం కావటం లేదు. పోనీ ఒక మారు చేసి ఊరుకుంటావేమో అనుకుంటే 10 సార్లు చెప్తావు, అందుకే నాకు నవ్వు వచ్చింది. అలా కష్టమైన స్థితి అంతా అనుభవించి జన్మ దుఃఖం మరణ సన్నిధిని ఎన్నో సార్లు చూశాను. ఈ సంసారంలో సకల దుఃఖములు పొంది వికల మనస్కున్న ఎన్నో పర్యాయాలు ఆ స్థితిని అనుభవించాను. నేటికి నీవు మళ్లీ చేసిన ఈ ఉపదేశం వింటే నవ్వు వస్తుంది అన్నాడు. ఆయన తన తండ్రితో, ఇంకా ఈ భూమి మీద మనం ఆచరించే త్రయీ విహిత ధర్మములన్నీ పాపభరితములే, పరమపదమని మోక్షమును కోరే నాకు ఈ కర్మలనే అడవిలో ప్రవేశించడానికి మనసు ఒప్పటం లేదు, విసిగిపోయింది. ఎన్ని మాటలు వెళ్లినా ఎప్పటికప్పుడే ఆశ, ఇంకా నాకు కర్మశేషం ఉందేమో, పాపం ఉందేమో, ఈసారి వేద విద్యా కర్మలన్నీ చేసిన తరువాత మోక్ష మార్గం కలుగుతుందేమో అని ఇట్లాంటి ఆశతోనే పరిభ్రమించాను. ఎన్ని మార్లు జన్మలెత్తినా 5000 జన్మల నుంచి ఇంకా ఇక్కడే ఉన్నాను నేను. కాబట్టి నా ఎడల నీ ప్రబోధములన్నీ బూడిదలో పోసిన పన్నీరే. సమస్త విషయాలు తెలిసిన నేను మాట్లాడటం ఇష్టం లేక జడత్వం వహించాను. అంతేకాని నాకు తెలియక కాదు, వినపడక కాదు అని బదులిస్తాడు. నేను అలా ఉండటం చూసి మీరందరూ జడు అనే నామధేయం నాకు ఇచ్చారు. నేను దాన్ని సంతోషంగా తీసుకున్నాను. నాకు జడ నామధేయము మిక్కిలి సార్థకంగా ఉంటుంది అని అంటాడు. అందుకు ఆ భార్గవుడు ఆశ్చర్యంతో జడుతో, నాయనా నీకు ఇంత విజ్ఞానం ఏమిటి, నీ వయసు ఎంత, ఇన్నాళ్ళు నువ్వు నాతో మాట్లాడకపోవడం ఏమిటి, అంత బుద్ధిమంతుడు అయిన నువ్వు ఈ సామాన్యుని ఇంట్లో జన్మించడం నీకు శాపమా ఏమిటి, ఇందుకు కారణం ఏమిటి అని అడుగుతాడు. దానికి జడు, శాపం ఏమీ లేదు, ఈ కర్మ విధానం అంతే, ఇందులో విధి శాపం అనేది ఏదీ లేదు, ఇలా పుడుతూనే ఉన్నాను, 5000 జన్మల అనుభవంతో మాట్లాడుతున్నాను, మళ్లీ విహితమైన కర్మలే, మళ్లీ ధర్మ మార్గమే, అయితే అందులో కర్మ మార్గ భ్రష్టత్వ లోపం రాలేదు, మరి ఈ జ్ఞానం ఎలా కలుగుతుందని అంటావా, ఇప్పుడు చెబుతాను విను అని ఇలా అంటాడు.
పోయిన జన్మలో నేను ఒక బ్రాహ్మణ్యుడిని. అప్పుడు నాకు ఒక గురువు దొరికాడు. ఆయనను నేను శ్రద్ధ, భక్తి, వినయ విధేయతలతో ఆరాధించాను. విధివశాత్తు ఆయనను నేను జ్ఞానోపదేశం చేయమని అడిగాను. ఆయన నాకు తనకు తెలిసిందంతా చెప్పాడు. ఆయన తెలిపిన మార్గంలోనే ఏకాంత వాసినై అజ్ఞాత తిమిరాన్ని పటాపంచలు చేసుకోగలిగాను. అతడి అనుగ్రహం చేతే త్రయ ధర్మములచే పొందరాని జాతి స్మరణ జ్ఞానం అంతా కూడా నాకు ఈ జన్మలో కలిగింది. అంటే వేద విజ్ఞానంలో సంపాదించడానికి అసాధ్యమైన పూర్వజన్మ జ్ఞానము గురువు అనుగ్రహంతో నాకు తపస్సు వల్ల లభించింది అని అంటాడు. కాబట్టి ఈ జన్మలో కూడా నేను జ్ఞానంతో పుట్టాను. ఇక పూర్వ యోగాభ్యాసం వలన ఇప్పుడు నా మనసు నిర్మలమైపోయింది. ఇక నేను ఆ కర్మ మార్గంలోకి వెళ్ళను. కాబట్టి నేను ఇక ఏకాంత ప్రదేశంలో నైష్టికుడినై మోక్షోపాయాన్ని అన్వేషిస్తాను. నీ దగ్గరికి మళ్లీ తిరిగి రాను. నీ రుణం ఎలాగో తీర్చుకుంటాను అని అంటాడు. ఇది విన్న భార్గవుడు అత్యంత ఆశ్చర్యం పొంది, మహానుభావ, నీవు నా పూర్వజన్మ పుణ్యం చేత పుట్టావు. ఆగర్భ జ్ఞానివైన నిన్ను కనడం నా తప్పోపాలం. ఇలాంటి కులదీపుకుడైనటువంటి పుత్రుడు ఎవరికి కలుగుతాడు? నేను నీ అందు పుత్రభావాన్ని వదిలేశాను. ఇప్పుడు నిన్ను గురువుగా తలచి గురుభావాన్ని పెట్టుకుంటున్నాను. కొన్ని ప్రశ్నలు అడుగుతాను, దయచేసి జవాబు చెప్పండి అని అంటాడు. ఈ సృష్టిలో జన్మరహస్యం ఏమిటి? జీవులు ఏ విధంగా చనిపోతాయి? పాపపుణ్యాలు ఎలా ఉంటాయి? వాటి స్వరూపం ఏమిటి అని అడుగుతాడు. జడమహర్షి చెప్పిన వాటిలో మరణానికి ముందు జీవుడు ఏ పద్ధతిలో శరీరాన్ని వదిలిపెడతాడో చెప్పబడుతుంది. సాధారణంగా మనం యోగ శాస్త్రంలో విన్న మాటలే ఇక్కడ కూడా ఉంటాయి. ఆయన తన తండ్రికి అంటే భార్గవుడికి చెప్పిన విషయం ఏంటంటే, మరణకాల ఆసన్నం అవుతున్నప్పుడు మానవుడి శరీరంలో పెద్ద వేదన కలుగుతుంది. లోపల నుంచి మిక్కిలి వేడి అయిన ఆవిరి బయలుదేరుతాయి. మర్మస్థానాలన్నీ పట్టుతప్పిపోతాయి. ప్రధాన వాయువు ఊర్ధ్వగతిలోకి వెళ్లిపోతుంది. శరీరంలో తడి ఆరిపోతుంది. మాట పడిపోతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోతాయి. నాలుక వెనుకకు వెళ్లిపోతుంది. జీవుడికి బాధ ఎక్కువైపోతుంది. అయితే ఆ జీవుడు ఇతరులకు అన్నోదకములు భక్తితో పెట్టిన వాడైతే ఎటువంటి మరణ వేదన అనుభవించదు. తెలివిగా శరీరంలో ఉండగానే జ్ఞాన మార్గాన్ని, పుణ్య మార్గాన్ని అవలంబించిన వాడైతే అసూయారహితుడు, ధర్మం తప్పని వాడు, అధర్మంలో ఉన్నటువంటి కామాది వికారములు లేనివాడు, రోగం లేకుండా జీవించిన వాడైతే, మాత్సర్యరహితుడైతే మరణ వేదన అనుభవించకుండానే పోతాడు. సుఖమైన మృతిని పొందుతాడు. అన్నదానం చేయని వాడికి, కూటసాక్షికి, వేద దోషకుడికి మొదలైన వాళ్లకు భయంకరమైన యమకింకరులు దర్శనమిస్తారు. దాంతో విపరీతమైన భయం కలుగుతుంది. తనకు భయం వేస్తుందని చెప్పడానికి ప్రయత్నిస్తాడు, కానీ అప్పటికే నాలుగు వెనక్కి వెళ్లిపోతుంది. మాట రాదు. చూస్తూ ఉంటాడు కాని మాట్లాడలేడు. అటువంటి స్థితిలోకి వెళ్లిపోతాడు. జీవులు ఇలా యాతనా శరీరాలు పొంది చాలా బాధలు పడతారు అని ఇవన్నీ చెప్పి మరణ వేదన కూడా వర్ణిస్తాడు. మృత్యువు యొక్క స్థితి ఇలా ఉంటుంది. మృత్యువును గురించి ఎందుకు చెబుతున్నానంటే, జన్మ అంటే భయపడాల్సిన కారణాలున్నాయి. చనిపోయిన తరువాత చావు అనేది ఇంత భయంకరంగా ఉంటుంది అని తెలుసుకున్న ప్రయోజనం లేదు. ఎందుకంటే అప్పుడు తెలుసుకున్నా తన పనికిరాదు. మళ్ళీ జన్మించేటప్పటికి ఈ మృత్యువేదన అనే కష్టాన్ని గురించి మర్చిపోతాడు. ఇక వాడికి ఏమీ జ్ఞాపకం ఉండదు. వాడికి బోధ ఎలా కలుగుతుంది? ఇంకెప్పుడు ఈ జన్మకు రాను, ఇక నాకు ఈ పునర్జన్మ వద్దు అని అప్పుడు అనిపిస్తుంది. కానీ అది స్మృతి పదంలో మెరుగైపోతుంది. మళ్ళీ జన్మించేటప్పటికి చావు గురించి ఎరగని వాడిలా ఉంటాడు అని అంటాడు. మనలో ఎవరికైనా చావు గురించి జ్ఞాపకం ఉందా? ఎవ్వరికీ లేదు. అందుకనే సుఖంగా ఉన్నాము. కానీ దాని లక్షణం ఇలా ఉంటుందని పెద్దలు చెప్పినప్పుడు పునర్జన్మ తనకు వద్దు అనే తీవ్రమైన సంకల్పం మనిషికి కలగాలి. అదే వివేకం. అదే జడమహర్షి చెప్పింది. మోక్షం కోసమైనా, మృత్యువాదం తప్పించుకోవటం కోసమైనా మనుషుడు పునర్జన్మ లేకుండా చేసుకోవాలి. మృత్యువు యొక్క బాధ అత్యంత భయంకరమైనది. ముక్తి ఎందు ఆసక్తి ఉన్నా లేకపోయినా అది వేరే విషయం. మృత్యు యొక్క బాధ ఇలా ఉంటుందని పెద్దలు చెబుతున్నారు. ఏమైనప్పటికీ మరణించిన తరువాత యముడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన పుణ్యానికి పుణ్యఫలం, పాపానికి పాపఫలం ఇస్తాడు. అది ఎట్లాగూ తప్పదు. కానీ అది అయిపోయిన తర్వాత జీవుడు మళ్ళీ ఇంకొక పురుషుడి వీర్యంలోకి ప్రవేశిస్తాడు. స్త్రీ గర్భంలోకి వెళ్తాడు. మళ్ళీ పుడతాడు. అప్పటికే అంతా మర్చిపోతాడు. యమదర్శనం, చావు, దుఃఖము, కష్టము, పోయిన జన్మలోని తల్లిదండ్రులు, వాళ్ళందరూ, వీళ్ళందరూ అన్ని పోతాయి, మర్చిపోతాడు. అవేవీ మిగలదు. పలక మీద రాసి తట్టితో చెరిపేస్తే ఏం మిగులుతుందో ఇది అంతే. అతని మనసులో ఏమీ ఉండదు. కాబట్టి ఇదంతా ఒక భయంకరమైన మాయాజాలం. ఈ వలలో తగులుకున్న వాళ్ళు బయటికి రాలేదు. ఎప్పుడైతే గురువును ఆశ్రయించి బోధ పొందుతాడో అప్పుడే అది తప్పుతుంది. గురువుని ఆశ్రయిస్తే మార్గాన్ని అన్వేషించమనేది ఆయన మనకు చెప్పవలసింది. ఎందుకంటే హితబోధ ఎవరైనా చేయగలరు. గురువు మాత్రమే నీ విషయం అన్వేషించుకో, నీ మంచి, నీ భవిష్యత్తు ఆలోచించుకో. సమయం ఆసన్నమవుతున్నది. ఈ దినమున మృత్యువు దగ్గరికి వెళుతున్నావు, జాగ్రత్త పడు అని చెప్తాడు. అలా చెప్పిన వాడే నీకు ఆకుడు అనుకో. కాబట్టి నా తండ్రిగా నీకు నేను రుణం తెచ్చుకోవటం ఏమిటంటే, నీకు ఈ విషయం బాగా గట్టిగా జ్ఞాపకం చేసి ఈ మాట చెప్పిపోవటమే. నీవు నన్ను తండ్రిగా కన్నందుకు నీకు రుణం తెచ్చుకునే మార్గం చెప్పిపోతున్నాను అంటాడు జడు. తల్లి కడుపున పడ్డది మొదలు మనుషుడికి సుఖం లేదు. అలా అని నువ్వు పుణ్య కార్యక్రమాలు చేస్తాను, స్వర్గప్రాప్తి కలుగుతుందని అంటావా? స్వర్గం కూడా దుఃఖకరము. ఎందుకంటే పుణ్యం ఉన్నంత కాలమే స్వర్గప్రాప్తి కలుగుతుంది. పుణ్యం క్షీణించిపోగానే తిరిగి భూలోక ప్రాప్తి తప్పదు. ఇప్పటి వరకు నువ్వు అనుభవించినంతా పోతుంది అనే భయాన్ని
జ్ఞానికి కూడా అది హేతు అవుతుంది. అందువల్ల అది సుకర్మ కాదు అని చెప్తాడు. ఇంకా నరకం అంటారా, నరకము ఘోరమైన తీవ్రమైన యాతనాకరమైన విషయము, దాని గురించి చెప్పవలసిన పనే లేదు. నరకం ఎట్లా ఉంటుందో దాని గురించి చెప్పేదేముంది? చాలా బాగా ఉన్న రోజుల్లోనే ఇన్ని కష్టాలు పడుతూ కూడా బాగా లేము అని అనుకుంటాము. పశువు పురుగు క్రిమికీటకాదుల యాతనలు అనంతమైనవి. ఆ జీవితాల నుంచి బయటికి వెళ్లటం తప్పనిసరి. అందుచేతనే ఈ త్రయ మార్గం నుండి బుద్ధి మరల్చి నైష్కర భావం అంటే ఇంకా కర్మలు చేయకూడదు అనే భావం పూనాను అని చెబుతాడు. వైదిక మార్గం ఈ లోకంలో సుఖాన్ని ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. పితృదేవతలు ఆర్యజనానికి సంతతి, ఆయుధార్థం భోజనం సుఖం అన్ని ఇస్తారని కూడా బోధించాడు. జీవుడికి ఏ జన్మలోనైనా సుఖం కలిగినా మరణంతో అంతో ఇంతో వేదన ఉంటుంది. వెళ్లిపోతాడు, మళ్లీ వస్తాడు, ఇది నిరంతర ప్రక్రియ. అలాగే తిరుగుతాడు తప్ప ఎప్పటికీ ముందడుగు వేయడు. గానుగ చుట్టూ తిరిగి ఎద్దు అక్కడే ఉంటుంది. పొద్దుటి నుంచి సాయంకాలం దాకా 10 కిలోమీటర్లు నడుస్తూ ఉంటుంది, కానీ దూరం వెళ్లదు. అలాగే చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అది సాయంత్రం దాకా నడిచి గమనశీలిగా ఉంటుంది, కానీ ప్రగతిశీలి కాదు. జీవుడు కూడా అంతే. అలాగే జన్మ నుంచి మృత్యువు, మృత్యువు నుంచి జన్మ, అలాగే పుడుతూ ఉంటాడని జడ మహర్షి బోధిస్తాడు. ఈ మాటలు విన్న భార్గవుడు పుత్రుడి జ్ఞాన సంపదకు ఆశ్చర్యచకితుడై అతని ఎడ్ల పుత్రభావాన్ని తొలగించి గురుభావం నెలకొల్పి అనేక లోకముల యొక్క విశేషములు అడిగి తెలుసుకుంటాడు. జడ మహర్షి నరకాలను వాటి విశేషాలను కూడా తండ్రికి చెప్తాడు. మార్కండేయ పురాణంలో అలర్కుడనే రాజపుత్రుడికి అతని తల్లి మదాలసాదేవి అనేక ధర్మ బోధన చేస్తుంది. తర్వాత తల్లిదండ్రులు అలర్కుడికి రాజ్యాభిషేకం చేసి తపస్సుకు వెళ్లిపోతారు. ఈ ఉపఖ్యానం అంతా ఎన్నో వివరాలతో జడ మహర్షి తన తండ్రికి వివరించినట్లు మార్కండేయ పురాణం చెబుతుంది. ఈ అలర్కుడికి తల్లి మదాలస తాను వెళ్లే ముందు ఒక ఉంగరంలో జ్ఞానబోధ సూక్ష్మంగా రాసిపెట్టి ఇస్తుంది. కొడుకుతో, నీకు జీవితంలో కష్టాలు దుఃఖం కలిగినప్పుడు ఈ ఉంగరంలో దాచిపెట్టిన నా ధర్మశాస్త్రం చదువుకో అని చెప్తుంది. ఒకరోజు అట్టి అవసరము తనకు కలుగుతుంది, కష్టాలు వచ్చాయి. అప్పుడు ఆ శాస్త్రం తీసి చదువుకున్నాడు. కామాదులను జయించమని, మోక్షార్థి కావాలనని, పెద్దల బోధ వినమని తల్లి శాసించింది. అప్పుడు ఆయన దత్తాత్రేయుని ఆశ్రయించి జ్ఞానబోధ పొందాడు. దత్తాత్రేయుడు యోగ సాధన రహస్యాలను బోధించాడు. దీనిని మీరు మార్కండేయ పురాణం 36-41 అధ్యాయాల్లో చూడవచ్చు. అంటే ఇందులో చెడు స్వప్నాల సూచనలు, మృత్యు యొక్క సూచన మొదలవన్నీ కూడా వివరించబడ్డాయి. చివరికి అలర్కుడు యోగ నాస్తి పరం సుఖం అని గ్రహించాడు. దీనిని బట్టి ఈ జడ మహర్షి తన పూర్వజన్మలు, అనేక పూర్వ చరిత్రలు, గాథలు తన స్మృతిలో ధారణ చేసి గొప్ప కాలజ్ఞాని అని మనకు తెలుస్తుంది. ఈయనకు పూర్వజన్మలు గురువు అనుగ్రహం వలన ఈ జన్మలో పూర్వజన్మల జ్ఞానం మొత్తం లభిస్తుంది. దానితో గొప్ప తపస్సు చేసి మృత్యుని పొందుతాడు. సో గైస్, ఇది ఈ జడ మహర్షి యొక్క కథ. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియో కలుద్దాం. అంతవరకు సెలవు, బై.